టీడీపీ నాయకులపై కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడం దారుణమని మాజీ మంత్రి పెద్దపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా రామవరం గ్రామంలోని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకుల అరాచకాలు దాడులు మితిమీరిపోతున్నాయన్నారు. తెలుగుదేశం నాయకులపై దాడులు చేయడం కేసులు పెట్టడం అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ఆనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గంలో జరిగిన అవకతవకలు బయటపెడుతుంటే ఆయనపై దాడి చేయడం దారుణమన్నారు. ఇప్పుడు రామకృష్ణారెడ్డి బావ చనిపోతే దానిని కూడా రాజకీయం చేయాలని, కుటుంబంలో కూడా రాజకీయం తీసుకొచ్చి రామకృష్ణారెడ్డే చంపించారని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం వైఎస్ఆర్సీపీ నాయకుల పరాకాష్ఠకు నిదర్శనమన్నారు. ఆనపర్తి గృహిణి తన మరణానికి ఆనపర్తి ఎమ్మెల్యే కారణమని సూసైడ్ నోట్ వ్రాసి మరణిస్తే పోలీసులు అతనిపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదని, కానీ మాజీ ఎమ్మెల్యే నల్లమల్లిపై తప్పుడు కేసు నమోదు చేశారని మండిపడ్డారు. దీనిపై పూర్తి ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని, టీడీపీ తరఫున న్యాయ పోరాటం చేస్తామని ఎమ్మెల్యే చినరాజప్ప హెచ్చరించారు. రాష్ట్రంలో వైసీపీ హెరాస్మెంట్ మితిమీరిపోయింది. మరి తెలుగుదేశమే నాయకులే దాడిగా కార్యక్రమం తీసుకుని దాడులు చేయటం, కేసులు పెడతాం, అరెస్టులు చేయడం జరుగుతుంది. అనపతి నియోజకవర్గానికి వచ్చినప్పటికి నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు ఈ నియోజకవర్గంలో అవతవకలన్నీ బయటపెడుతుంటే ఆయన మీద దాడి చేయడం జరుగుతుంది. ఇది సత్య ప్రమాణం వరకు వెళ్ళింది, అది అందరూ కూడా చూడటం జరిగింది. ఈరోజు మరి రామకృష్ణారెడ్డి గారు బావగారు చనిపోతే దాన్ని కూడా రాజకీయం చేయాలి, కుటుంబంలో కూడా మరి రాజకీయాలు తీసుకొచ్చి దాన్ని రామకృష్ణారెడ్డే హత్య చేయించాడని చెప్పి ఈవేళ ఒక ఎఫ్ఐఆర్ ఇవ్వడం జరిగింది. ముందు పోలీసులు ఒక హార్ట్ అటాక్ వచ్చిన ఆయనకి టెస్ట్ చేసి అది అనుమానంతో చనిపోయాడని చెప్పడం జరిగింది మొదటి రోజు. మళ్ళీ మరి మార్చి ఈ రామకృష్ణారెడ్డి గారి మద్దతు చేయించారని చెప్పి వేళ మళ్ళీ ఇంకో రికార్డ్ చేసి మాది ఇవ్వడం జరిగింది. అయితే ఈ దీనికి సంబంధించి రామకృష్ణారెడ్డి గారు బావగారు, ఆయన 8 సంవత్సరాలుగా వేరేగా ఉన్నారు, కుటుంబంతో సంబంధం లేదు. ఆయనకి భార్య ఉంది, మామగారు, ఆయనకి తండ్రి ఉన్నారు, తల్లి ఉన్నారు, అలాగే మా పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు, అందరూ కలిసి ఒకే చోట ఉన్నాడు. ఈయన మాత్రం దూరంగా ఉన్నాడు. వీళ్ళు కూడా అతను సంబంధం లేని వ్యక్తికి సంబంధం లేదు కట్టుగా వీళ్ళు కూడా పట్టించుకోలేని పరిస్థితి. అదేదో సడన్గా జరిగిన ఇన్సిడెంట్ని వీళ్ళే చేయించారని చెప్పి మరి ఆవిడ చేత రెండో ఉంచుకున్న ఆవిడ చేత కేసు పెట్టించి వీళ్ళు బయటికి తీసుకొచ్చి అది ఎవడ ఎక్కడో ఉంటే ఆవిడ తీసుకొచ్చి పోలీసులు ఆవిడకి ఫోన్ చేస్తే నాకు సంబంధం లేదని చెప్పిన వ్యక్తి మరలా తీసుకొచ్చి కేసు పెట్టించి ఇప్పుడు వీళ్ళే చంపారని చెప్పి ఒక ఫ్యామిలీ అందరి మీద. చాలా విచిత్రం ఏంటంటే ఈ రామకృష్ణారెడ్డి గారి మీద, అలాగే ఎవరైతే చనిపోయారో తండ్రి మీద, తల్లి మీద, రామకృష్ణారెడ్డి గారి భార్య మీద, అలా వీళ్ళందరి మీద కూడా కేసు పెట్టడం జరిగింది. ఇది ఈ ఆశాస్పదంగా ఉంది. ఎందుకంటే ఒక కుటుంబంలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి, సమస్యలు పరిష్కారం జరుగుతుంటాయి, కానీ దాని ఏదో తీసుకొచ్చి దీంట్లో రాజకీయం పొలవాలి అన్నది ఈ అనపతి నియోజకవర్గంలో మరి వైసీపీ నాయకులు మితిమీరి చేస్తున్నారు. ఇది పరాకాష్ఠ చేరింది. ప్రభుత్వం అయితే గుడ్డిగా కేసులు కట్టి ఈవేళ ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో, నాయకులు ఉన్నారో, ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెడతాం, ఎవరైతే వాట్సాప్లో పెడుతున్నారో వాళ్ళ మీద కేసులు పెడతాం. పరాకాష్ఠగా చేరిపోయింది. ఇది డీజీపీ గారు కూడా వన్ సైడ్గా మాట్లాడటం వలన ఇది కింద స్థాయి ఉద్యోగస్తులందరూ కూడా వన్ సైడ్గా కేసులు కడుతున్నారు. కేసు నిజమా కాదా అనేది ఆలోచన లేకుండా సెక్షన్లు కూడా మార్చి ఎప్పటికప్పుడు కేసులు పెట్టి మళ్ళీ సెక్షన్లు మార్చి మరి దీన్ని బిగించే పరిస్థితి ఉంది. రామకృష్ణారెడ్డి గారు మొన్నటి వరకు పోరాడారు, ఇప్పుడు ఆయన పెట్టిన దీని మీద ఆధారాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. ఎక్కడ కూడా ఇంత తప్పు లేదు రామకృష్ణారెడ్డి గారి, మేము కూడా న్యాయ పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాం.